చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం పంచాయతీ పరిధిలోని ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి తిరుపతి రూరల్ ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పంచాయతీ బాట అనే కార్యక్రమాన్ని ఎంపీపీగా ప్రమాణ స్వీకారం చేసిన రెండో రోజు నుండి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చంద్రగిరి నియోజకవర్గంలోని పంచాయతీలో పర్యటించారు. ప్రతి గ్రామాలలోని ప్రజలు మోహిత్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. మోహిత్ రెడ్డి ప్రజలందరితో అప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలు తెలుసుకుని తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమం చంద్రగిరి మండలం ఎంపీపీ హేమేంద్ర కుమార్ రెడ్డి, జెడ్పీటీ యుగేందర్ రెడ్డి, ఎంపీడీఓ మురళీమోహన్ రెడ్డి, ఎంఆర్ఓ శిరీష, మల్లం చంద్రమౌళి రెడ్డి, యారాస్ చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా చేస్తున్నారు. అందుకు నిదర్శనంగా మొన్న ఒక వారం రోజుల ముందు 41,45,75 రూపాయలు మన అకౌంట్ లో, మహిళల అకౌంట్ లో ఈ ఆసరా కింద జమ అవడం జరిగింది. రెండో విడత అదే విధంగా చేయూత కావచ్చు, అమ్మఒడి కావచ్చు, ఈ చేదోడు కావచ్చు, నాడు నేడు కింద పిల్లలకి స్కూల్ డెవలప్మెంట్ కావచ్చు, ప్రతి ఒక్క విషయంలోను పుట్టిన పిల్లల నుంచి పెద్ద అయిన పెద్దోళ్ళ వరకు, వయసైన వాళ్ళ వరకు అందరికీ ఏదో ఒక విధంగా మేలు చేసే ప్రయత్నం మన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. దానికి మీ అందరి తరఫున ముఖ్యమంత్రి గారికి నిజంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదే అలాంటి ముఖ్యమంత్రి కావడం నిజంగానే మన అదృష్టంగా భావిస్తున్నాను. అదేవిధంగా మన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఏ ఎమ్మెల్యే చేయని విధంగా అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు చేస్తున్నారు. ప్రజలందరూ భయభ్రాంతుల్లో ఉన్నప్పుడు కరోనా సమయంలో మన ఈరోజు మన గ్రామ పంచాయతీకి సుమారు 2,12,00,000 రూపాయల వరకు మన గవర్నమెంట్ వచ్చినాక శాంక్షన్ చేయడం జరిగింది. అందులో ఒక 40,00,000 రూపాయలు ఒక గ్రామ సచివాలయం కావచ్చు, ఒక వెల్నెస్ సెంటర్ కావచ్చు, ఆర్బీకే కావచ్చు, వైఎస్ఆర్ లైబ్రరీ కావచ్చు, మరియు నాడు నీడు కింద కొన్ని డ్రైన్స్ డెవలప్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఇప్పుడు చాలా వరకు కొన్ని కంప్లీట్ లో ఉన్నాయి. ఈ కరోనా సమయంలో కాంట్రాక్టర్లు ఎక్కడెక్కడ ఆగిపోయి డబ్బులు కొంత కొరత వచ్చి ఈ కొన్ని బ్యాలెన్స్ లో ఉన్నాయి. తప్పకుండా ఇప్పుడు ఒక 2 సంవత్సరాలు అవన్నీ కంప్లీట్ చేస్తామని తెలియజేస్తూ మన ఎమ్మెల్యే గారు మన ఒక్క పంచాయతీకి 50,00,000 రూపాయల తుల నిధులు ఇవ్వడం జరిగింది.